ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6 మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం మోపబడుతుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఆయనకు పేరు, ఆయనే నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయనే. ఈ రీతిగా ప్రవక్త వర్ణిస్తూ వెళ్తున్నాడు. కృపా సత్యములు యేసునందు అద్భుతముగా మిళితమై ఉన్నాయి. సత్యము అంగీకరింపబడినట్లుగా కృప తన కార్యము జరిగిస్తుంది. సత్యమును వెంబడించే కొందరు అంగీకరింపబడినట్లుగా మనుషులు చాలా కఠినంగా ఉంటారు. కానీ మన దేవుడు కృపా సత్య సంపన్నుడు. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన సమస్త విశ్వాసము యొక్క విశ్వము యొక్క భారమును భరించబోచున్నాడు. సమస్త మానవ కోటి యొక్క పాపమును ఆయన తన మీద వేసుకోబోతున్నాడు. పాపమునకు శిక్షను తాను స్వీకరించి మానవుని విడుదల చేసి పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధపరిచే ప్రక్రియకు అప్పగించబోతున్నాడు. యేసుక్రీస్తునందు ఉన్నతమైన జీవితమును ఆస్వాదించకుండా ఆటంకపరిచే రోగమే పాపము. సిలువ మనలను పాపము మరియు పాప స్వభావము రెండింటి నుండి విడుదల చేస్తుంది. నాకు ఆలోచన చెప్పగలిగే ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త మన యేసు ప్రభు మాత్రమే. ఆయన నిన్ను ఎన్నటికీ తప్పు త్రోవలో నడిపించడు. అనుదినము ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. యేసు నీ హృదయమును మార్చి నిన్ను ప్రేమతో నింపుతాడు. ఆయన ప్రభుత్వము వర్ధిల్లుతుంది. దానిని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. అనంతకాలం జీవిస్తూనే ఉంటావు. యేసునందు దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. నీవు గొప్ప కార్యములు చేస్తావు, ఎందుకంటే బలము నీది కాదు, సర్వశక్తునిదే. నీవు దీనముగాను సాత్వికముగాను ఉంటే బలమైన కార్యములు నీ ద్వారా దేవుడు చేయగలుగుతారు. ఇదే దైవ స్వభావం. దేవుని సమస్త గుణగణములతో పాటు ఆయన సర్వశక్తిలో కూడా నీవు భాగస్వామి అవుతావు.